9:30 అవుతుంది. ఇప్పుడు అతను షూటింగ్ చేద్దాం అంటే టైం సెన్స్ లేదు పోరాలి. మా ఇంట్లో మా డాడీ ఉన్నారా, తప్పించుకోవడానికి ఎంత కష్టం తెలుసా నీకు? ఏమున్నారా చదువుకుంటానా అని బుక్ పట్టుకొని వస్తే అయిపోయాయి. అరే నేను అలా ఐడియా ఆలోచించింద్రా, అక్కడంటూ కూర్చొని చదువుతాను, మా ఇంట్లో కూర్చొని చదువు అంటాను మా డాడీ. అట్లయితే మనం వీడియో తీసినట్టేరయ్యా. చీ దీనమ్మా, నేను యూట్యూబ్ స్టార్ అవ్వడం అనుకున్నా, మా ఇంట్లో అయితే వద్దంటారు. అరే తొందర అద్దాం అనుకున్నారా, కానీ ముసలమ్మ కలిసి దుకాణం వేరే పోనేదిరా. ఉన్నదే ఒకళ్ళు అంటే వీడియో అంటే ఎవ్వ టైం రాడేంద్రా. అమ్ములక్క, చెర్రి, చిన్ను, మమ్ము ఇంకే పోతారా వాళ్ళు? అరే చిన్నకి ఎట్లయినా మేకప్ వేసుకుంటుంది, అర గంటకనే లేట్ గా వస్తుందిరా. అరే తొందర రా, లేట్ అవుతుంది. ఏమైందన్నా ఇవాళ ఏమి వీడియో తీద్దామని? ఇంత లేట్ వచ్చి ఏం వీడియో తీద్దాం అంటాను, ఎండ కొడతా ఉందా అన్నా. తొందరనే వద్దాం అనుకున్నా, కానీ మా మమ్మీ వీడియో తీయకంటది అన్నా. అరే ఎందుకురా, మీ మమ్మీ ఎందుకు వద్దంటారా? అప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదిరా, ఇప్పుడు ర్యాంక్ లేదేం లేదు, అందుకే వీడియోలు తీయకంటాందిరా. అన్నా వాడు ఏం ర్యాంక్ రాలేదన్నా, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా. అరే మేకప్ వేసుకొని మలంగా తండ్రిరా. చెంప చెల్లు అంటది. 9:30 అంటే 11 ఖర్చులక్క. వీడియో ఎప్పుడు వేద్దాం? మేకప్ మీద పెట్టే ఇంట్రెస్ట్ వీడియో మీద పెడితే ఈ పాటికి వీడియో ఎప్పుడో అయిపోవు. మీరు తొందర నేర్చిల్లు కాదు, మరి ఏ వీడియో ఇద్దామని ఆలోచించు. ఇప్పుడు ఇంకేం ఆలోచించలే, ఇప్పుడు ఆలోచించుదాం. మీరు ఏ వీడియో తీసినా నేనే రా ఫస్ట్ ఉండేది. నీ వల్ల కాదే, నా వల్లనే ఎక్కువ లైక్లు వస్తానయ్యే. నిన్నెవరి వస్తారా? నన్నే వస్తారా? నేనున్నా కాబట్టి నాకు లైక్స్ వస్తానే. నువ్వు ఫస్ట్ మాటలు నేర్చుకోవే. ఇప్పుడు ఏ వీడియో చేద్దామా ఆలోచించు రా, ఎండ కొడుతుంది. ఎండ కొడితే నీడే కూర్చోరు. అదే మరి ఇప్పుడు ఏ వీడియో చేద్దాం అక్క? అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు తీద్దాం రా వీడియో. అది అక్క అద్దక్క, సైకిల్ తో ఆడేది తీద్దాం అక్క. సైకిల్ వీడియో ఆడరా, ఫైటింగ్ చేసుకున్న వీడియో తీద్దాం రా. అరే ఫైటింగ్ వీడియో కాదురా, ఫ్రెండ్షిప్ వీడియో తీద్దాం రా. మంచి కామే ఉన్న వీడియో ఇద్దాం, అందరు చూసి నవ్వుకుంటారు అన్నా. అవును వీడియో కాదన్నా, నేను డాన్స్ చేస్తే వీడియో అయ్యాను. అవునరా, మమ్ము గారు డాన్స్ వీడియోనే తీద్దాం రా, పోయినసారి లైకులు ఎక్కువ వచ్చింది. మమ్ము గారు డాన్స్ లేదేం లేదు, పోయినసారి చూసిన ఎక్కడికి తిరిగినా సప్లై కదంత కదా. ట్యూషన్ పట్టి తీద్దాం. అదే ట్యూషన్ తీస్తే ఇప్పుడు బ్యాగులు తెచ్చుకోవాలి, మా డాడీ మళ్ళీ పంపించాడు. అది సప్డేగా ఫోన్ వీడియో తీద్దాం పట్టురా. అరే ఎండ పడుతుంది రా, సప్డేకి ఇంటికి పోదాం, వీడియో లేదేం లేదు. ఇట్లా అయితే మన సబ్స్క్రైబర్లు వచ్చినట్టే మనం ఫేమస్ అయినట్టే. ఉన్న ఒక్క సండే తీయపోతే వీడియో ఇంకెప్పుడు తీద్దామక్క? నేను ఎట్లయినా యూట్యూబ్ స్టార్ కావాలి, ఇప్పుడు ఎట్లయినా వీడియో తీయాలి. ఫస్ట్ అరే మా మమ్మీ 1 అవర్ ఇచ్చింది టైమ్, మీ వీడియో తీసులేండి. మమ్మల్ని పిలిచిల్లా, మమ్మీ తప్పంతా ఖరాబ్ అవుతాను. ఐడియా వచ్చింది రే, హోలీ పండుగ వస్తాను కదా, హోలీ పండుగ ఒక వీడియో తీద్దాం రా ఇప్పుడు. ఓకే రా, హోలీ మీద వీడియో తీద్దాం. అప్పుడు ఇక చిన్నక మేకప్ వేసుకునే అవసరమే ఉండదు, అదే మేకప్. అరే ఫస్ట్
జాయిన్ వీడియో ఇద్దాంరా, సెకండ్ హోలీ వీడియో ఇద్దాంరా. అరే రెండు వీడియోలు ఇద్దాంరా, కానీ ఫస్ట్ జాయిన్ వీడియో ఇద్దాం, తర్వాత హోలీ వీడియో ఇద్దాం. అరే ఇప్పుడు వీడియో తీయాలంటే అఖిలన్న ఫోన్ కావాలి కదరా, పోయి తీసుకొద్దాం పారా. అన్న ఒకసారి ఫోన్ అన్న వీడియో తీసుకొని ఇస్తాం. అరే మీరు వీడియో తీసుడేమో గానీ మీ అమ్మ వాళ్ళు నన్ను తిడతారు రా ఫోన్ ఎందుకు ఇస్తాం అని. వాళ్ళు అట్లే తిడతారు అన్న, మన వీడియోలు మనమే చేసుకొని పోతాం అన్న. అన్న మన యూట్యూబ్ ఛానలే కదా అన్న, మనకే మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు అన్న. సబ్స్క్రైబర్లు పెరిగితే మనకే కదా అన్న మంచి పైసలు వచ్చేది. నాకు పైసలు అద్దు ఏమద్దురా, నీ అయితే ఫోన్ ఇయ్యరా పోర్రా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని పటక్ అని కొట్టేయండి.